ఈ టిఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ఆగమైపోతా ఉంది. అన్ని వర్గాలు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రతి ఒక్కరు మోసపోతూ ఉన్నారు. ముఖ్యంగా బహుజనులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి అత్యంత అన్యాయం జరుగుతూ ఉన్నది. వాడు ఏదో కుక్కల బొక్కగేసినట్టుగా ఈ బహుజన వర్గాలని అడుగు తినేటట్టు చేస్తూ ఉన్నాడు. సో వీటన్నిటినీ క్రమ దృష్టిలో పెట్టుకుంటూ ముఖ్యంగా రైతులు, రైతులు అన్ని వర్గాలు వస్తూ ఉంటాయి. రైతు బంధు పేరుపైన కౌలు రైతులు కీయకుండా, లేక ధరణి పేరుతోటి దగా చేసుకుంటూ, లేక రైతు దళిత బంధుతోటి దగా చేస్తున్న ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక యుద్ధ ప్రాతిపదికగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఎలక్షన్ యొక్క ప్రిపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది. దానికి రాహుల్ గాంధీ గారిని పిలిపించి ముఖ్యంగా రైతులు ఈ ప్యాడీ సేకరణతోటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పరిష్కరించిన వాళ్ళు పరిష్కరించాల్సిన వాళ్ళు ప్రశ్నించడం అంటే ప్రజలను దగా చేయడం, మోసం చేయడం అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఒక వాళ్ళ మోసాలను ఎత్తి చూపుతూ, రెండవది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏం చేయగలుగుతుంది అనేది వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఒకటి వివరించడం జరిగింది. పార్టీ యొక్క వైఫల్యాలు ఒకత ఉన్నప్పుడు, పబ్లిక్ యొక్క వ్యతిరేకత యాంటీ ఇన్కంబెంట్స్ మొదలైనప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, మీరు తిట్టుడు ఆపండి రాబోయ్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి అని అడుగుతూ ఉండరు. ఏ తెలంగాణ ఇచ్చింది కాదనట్లే, కానీ రేపు మీకు అధికారంకి ఇస్తే ఏం చేస్తారు? దానికే పార్టీ అంటే కాంగ్రెస్ అంటే విశ్వసనీయత, జవాబుదారితనం, ఇచ్చిన వాడు నిలబెట్టుకోవడం. తెలంగాణ ఇవ్వకపోతుంటే మోదంజా మార్కెట్లో గులాబులు అమ్ముకునే వాళ్ళకి వాళ్ళ గులాబీ రంగుతో అధికారానికి వచ్చినట్టు. సరే వెదవల్లారా, ఛత్తీస్గఢ్కి రండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేయడమే కాకుండా 2500 ప్యాడీ సేకరణ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉన్నప్పుడు కనీసం మద్దతు ధరకు తోడుకొని బోనస్ ఇవ్వడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ 2004 అధికారం రాకముందు ఇదే కలవకుంట్ల చంద్రశేఖరరావు ఎర్ర గులాబీ కాకముందు పచ్చ చొక్క వేసుకుని తిరిగేవాడు. ఆ పచ్చ చొక్క తిరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పింది, సంతకం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. 73,000 కోట్ల రూపాయలతోటి యావత్ దేశంలో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసి చూపించింది. మీరు మాట్లాడేంత మోసాలు, బట్టబాజీ మాటలు, బైరూపుల వేషాలు. సో కాంగ్రెస్ పార్టీ అంటే జవాబుదారితనం ఉన్నదనే నిరూపించడం. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు. ఎస్, 2 సార్లు మీకు అధికారాన్ని ఇచ్చినారు, ఇచ్చినాక చూసి మేము ఎట్లా నట్టేట ముంచారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీకు 1000 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవడబ్బ సొత్తు, నీ ఉద్యమం పార్టీ అని చెప్పుకున్న వాడికి 1000 కోట్ల ఆస్తి ఎక్కడికి వెళ్ళి, 885 కోట్ల రూపాయలు నీకు నగదు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవడబ్బ సొమ్ము రాబోయే, ఇది నువ్వు వ్యాపారాలు చేసినావా? ఏడికెళ్ళి దొచ్చుకుంది ఎక్కడ దొచ్చుకున్నావు? నువ్వు ప్రతి కలెక్టర్ ఆఫీస్లో, మీకు ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ ఆఫీసులు ఎట్లొచ్చినాయి మీకు? ఇది ఒకటే నిదర్శనం చాలు. 7.5 కాలంలో బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతోటి పైకాన్లు కట్టుకున్న చంద్రశేఖరరావు కుటుంబానికి 885 కోట్ల నగదు, ఇంకా 100 కోట్ల ఆస్తులు ఎట్లకెళ్ళి వచ్చినది ప్రజలు ఆలోచించండి. ప్రశ్నించే చేస్తున్నప్పుడే ప్రజలతో మమేకమై ప్రజల పక్షాన, రైతుల పక్షాన, కర్షకుల విద్యార్థుల పక్షాన పోరాడడం వ్యక్తులకే